నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారు అమృత మహాపాశుపతి హోమం చేయించుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్థిరాస్తుల విషయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. సహోదర సహోదరి వర్గంతో ఏర్పడ్డటువంటి సఖ్యత తాత్కాలికంగానే ఉంటుంది, కానీ అది శాశ్వతంగా ఉండదు. ఆ విషయాన్ని గ్రహించి మీరు ముందుగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ జాగ్రత్తలని పాటిస్తారు. విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, మీకు సంబంధించిన ముఖ్యమైనటువంటి వస్తువులు కానివ్వండి, వాటన్నిటికీ కూడాను సందిగ్ధమైనటువంటి వాళ్ళ దగ్గర దాచిపెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆర్థికంగా ఎంతో నష్టపోతారని చెప్పి భావించినటువంటి వ్యవహారాల్లో ఏమాత్రం ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దైవానుగ్రహం వల్ల ప్రతి విషయంలో కూడాను మీరు లాభపడే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి, అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. ఈ విద్యా సంబంధమైన వ్యవహారాల్లో కొంత ఆటంకాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. దాన్ని అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఇతరుల యొక్క మాట, ఇతరుల యొక్క బాట, ఇతరుల ఇన్ఫ్లుయెన్సు ఎక్కువగా మీ మీద ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా స్వతంత్రంగా ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకుంటే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి గోల్డ్ కానివ్వండి, బ్యాంకులో ఉన్నటువంటి గోల్డ్ కానివ్వండి, సేఫ్గా ఉండటానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలన్నీ కూడాను తీసుకుంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అందరికీ ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు మీకు ఉన్నాయి, ఇబ్బంది పడతారు, అయినప్పటికీ కూడాను దేన్ని లెక్క చేయకుండా మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది, వాటిని అమలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో విశేషంగా పాల్గొంటారు. దీక్షా కార్యక్రమాలు కూడా చక్కగా చేయగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. యోగా మెడిటేషన్ వల్ల లాభాలు పొందుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యంతో సంతోషంతో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఏమరపాటు లేకుండా వాటిని మీరు పరిష్కరించగలుగుతారు. ఇతరులకు ఎంతో కష్టమైనటువంటి పనిని మీరు చాలా తేలిగ్గా చేసి చూపించి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటారు. అయితే మారుతున్నటువంటి ప్రభుత్వ విధానాలు, మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు ఇవన్నీ మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ కార్తీక మాసంలోనే కాదు తదుపరి కూడాను ప్రతిరోజు కూడాను ఈ మహాతీర్థం పొడితోటి సిద్ధగంధంతో శివార్చన చేయటం, పరమేశ్వరుడికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీ శక్తిని బట్టి 10,000 కానీ 100,000 కానీ 1,00,000 కానీ ఒత్తులతోటి కార్తీక దీపం వెలిగించడం చాలా మంచిది. అలా శక్తి లేని వాళ్ళు 2 ఓన్నమశివాయ ఒత్తులతోటి అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ మీనరాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 9. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక ధర్మ సందేహం చాలామంది అడుగుతున్నారు, దాని గురించి ఒకసారి మనవి చేస్తాను. ఈ మొక్కుబడి కట్టినటువంటి డబ్బులు హుండీలో వేయటానికి చెల్లుతాయా లేదా అనేటువంటి సందేహం చాలామందిలో ఉంది. అవి దేవుడికి సమర్పిస్తే నిరుపయోగమైనటువంటి ధనాన్ని ఇచ్చి దేవుణ్ణి మోసం చేసినట్లే కదా అనేటువంటి ఒక భావన కలుగుతుంది. అది ఎలాంటి భావన మీరు మనసులోకి రానియద్దు. మీరు మొక్కుబడి కట్టినప్పుడు ఆ సొమ్ము విలువైంది, అందులో ఏమీ ఇబ్బంది లేదు. కానీ దేశకాలమాన పరిస్థితులు మారే ఆ నోట్లకు విలువ లేనప్పుడు అది మీ తప్పు కాదు. మీరు అనుకున్నటువంటి మొక్కుబడి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని హుండీలో వేయటం చెప్పదగినటువంటి సూచన. దీని గురించి మీరేమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు దేవాదాయ శాఖ ద్వారా ఆ ధనాన్ని మార్చుకోగలుగుతారు. అంత దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఏది కూడాను ఆగదు.
ప్రభుత్వాలు కూడా నిబంధనలు సడలిస్తాయి. దేవాలయాలకు సంబంధించిన, ఆదాయానికి సంబంధించిన, హుండీకి సంబంధించిన విషయాల్లో మినహాయింపు తప్పకుండా వస్తాయి. మీరేమీ ఆందోళన పడవద్దు. భగవంతుని మోసం చేశామనేటువంటి భావన మీ మనసులో కలుగుతుందేమో, అలాంటి ధర్మ సందేహాలు వస్తున్నాయి కనుక చెప్పాల్సిన అవసరం బాధ్యత సిద్ధాంతుల మీద ఉంది కనుక మీకందరికీ ఈ విషయాన్ని మనవి చేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.